up is Danke, which is the Naru, Pasak Shashi, along with Funny Shanti. So let's welcome them. అరే అజయ్, ఎట్లయినా నీ గురించి ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానురా. ఏంటన్నా? ఏమన్నా నీ యాక్షన్ సూపర్ గా ఉంటదిరా, నీ టైమింగ్ అదిరిపోద్ది, టోటల్ గా నువ్వు సూపర్ హే. నేనేం పేమెంట్ అడగట్లేదు అన్న. అడుగుతావనే నాలుగు వేసి ఉంచానట. అన్నా ఏంటన్నా, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. సెసీ లేడు కదరా, అందుకే స్కిట్ కొట్టాలని మంచి కసి మీద ఉన్నాను. అన్నా ఎంతైనా సెషన్ లేని లోడ్ కనిపిస్తుంది కదా. అవునరా, ఇప్పుడిప్పుడే జనాలు కాస్త నవ్వుకుంటున్నారు. ఏం నిన్న కాలేజీలో నేను ప్రిన్సిపల్ గారు తిరుగుతున్నారు. అబ్బాయి ఏం లేదురా, ఇప్పుడు నేనేమో ఇంటర్ చదువుతున్నాను కదా, డిగ్రీ చదువుతున్న అమ్మాయికి లైన్ వేసాను రా. ఏరా నీకన్నా సీనియర్ అమ్మాయికి లైన్ వేయడం అంత అవసరం అని చెప్పి నన్ను కొట్టారు. మరి అందుకే రా, పెద్దోళ్ళు నీకు ఎందుకురా. నన్ను చూడు, నేను మా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం టెన్తే, ఇద్దరం టెన్తే. అన్నయ్య నమస్తే. అన్నయ్య అంటే సీనియర్స్ కదా, ఎంత మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. నన్ను కొడతా పెట్టరా, వాణి కొట్టు. ఒక్కోసారి అన్నయ్య అనుకో, మామూలుగా ఉండదురా. ఈ టీనేజ్ లో ఇలాంటివన్నీ చాలా కామన్ రా. అదే 25 వచ్చేసిన అనుకో, రేపు పెళ్లి చేస్తారు, ఆ తర్వాత పిల్లలు పుడతారు, ఆ తర్వాత మళ్ళీ చాలా బాధ్యతలు, ఆ తర్వాత అనుకోకుండానే 50 వస్తాయి, ఆ తర్వాత బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. మర్చిపోయేవరా ఏంట్రా, పింఛన్ కూడా వస్తుంది. అది ఇప్పుడు వస్తుంది కదరా. ఇప్పుడు మనం అలా ఎంజాయ్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి కదా. అందుకనే రా, ఈ మధ్య ఫోన్ లో డీపీ మార్చా, ఒక బకరగాని లైన్ లో పెట్టా. నేను అమ్మాయి అనుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు వేసేస్తా ఉంటాడు రా. ఇలాంటి పనులేనా ఇంతకీ, మనకు పెళ్లి చేసుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా? మన ఊరే సార్ లైన్ వేస్తున్నాను కదా చాలా రోజుల నుంచి. అవునా? ఆ నమ్మవా, చూపిస్తాను రెండు కావాలంటే. నీకు నాకు ఏ విషయంలో రా పోలిక, ఒక్క విషయంలో తప్ప. ఏంటండి అది? నువ్వు కాకి నేను కాకి. అయినా సరే మీరు నన్ను వదిలేస్తే నా జీవితం ఏకాక అయిపోతుందండి. మేడం మేడం, ప్రపోజ్ చేస్తాను, పట్టించుకోరండి మేడం. అసలు ఎందుకు ఒప్పుకోవాలరా? ఏ రోజైనా నాకు ప్రపోజ్ చేసావా? ఇప్పుడు చేస్తాను మేడం. ఐ లవ్ యూ. ఇలా రొటీన్ గా కాదురా, కొత్తగా ప్లాన్ చేయి. కొత్తగా అంటే, ఆ మేడం మా అమ్మగారికి మిమ్మల్ని టార్చర్ పెట్టే అవకాశం ఇస్తారా? మీ అమ్మగారికి కాదురా, నేను తీసుకుంటా నిన్ను టార్చర్ పెట్టే అవకాశం. ప్రతి ఒక్కడు శ్రీదేవి శ్రీదేవి అనుకోని. కానిస్టేబుల్ చెప్పు. శ్రీదేవి చెప్పు. నీకు కూడా శ్రీదేవినా? సారీ మేడం, క్షమించండి. సెల్లేంట్రా అంత ఖాళీగా ఉంది. ఎందుకంటే ఈ ఊర్లో ఎవ్వ నేరాలు చేయడు, ఏం చేయడు, అందుకే ఖాళీగా ఉంటాను. నిజమేరా, నన్ను అనవసరంగా ఈ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేశారు. అవును, ఎందుకు అసలు అంత ఖాళీగా ఉంటుందంట? ఎందుకంటే ఈ ఊరు పేరు నిజాయితీపురం మేడం, ఎవ్వ నేరాలు చేయడు. ఫోన్ మోగుతుంది చూడు. హలో, ఆ సార్, ఓకే సార్, ఓకే. ఏంట్రా, సిఐ గారు ఇన్స్పెక్షన్ వచ్చున్నారంట మేడం ఇక్కడ. సిఐ గారు వస్తున్నారా? ఇప్పుడు సెల్ ఖాళీగా ఉండడం చూసి మనం కూడా ఖాళీగా ఉన్నామనుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలరా మేడం? ఒక ఐడియా, మీ వెనకాల నలుగురు గుంట నక్కలుగా పడుతున్నారు కదా మేడం, వాళ్ళని తీసుకొచ్చి సెల్ వేయండి. సిఐ గారు ఇన్ఫెక్షన్ చేసి వెళ్ళిపోగానే మళ్ళీ పంపించేయండి. గుడ్ ఐడియా. రే మేడం గారు రమ్మంటున్నారు, రండి. మేడం చెప్పండి. ఒక గంట ఖైదీగా నటించాలి. జీవితాంతం మీ గుండెల్లో ప్రేమ ఖైదీగా ఉండడానికి సిద్ధపడినోడ్ని. ఒక గంట ఖైదీగా ఉండలేనా? ఉంటాను మేడం. నీ సంగతి ఓకే, మరి వాళ్ళు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను అడిగితే ఉంటారు. ఉండండి అన్నయ్య, సీనియర్స్ గా మిమ్మల్ని అడుగుతుంది ఒకటి, ఇది నా లవ్ ప్రాబ్లం అన్నయ్య, కొద్ది హెల్ప్ చేయి. ఇప్పుడు రేపు పొద్దున ఎప్పుడైనా మీరు రంకన్ డ్రైవింగ్ లో త్రిపుల్ రైడింగ్ లో దొరికిపోయారు అనుకో, నాకు ఫోన్ చేస్తే అవతల చెప్పి అన్నయ్య ప్లీజ్. అన్నయ్య కాదనుకున్నా పెడతారా? అన్నయ్య మాత్రం అనుకున్నారు, సెల్లులోనే కదా ఉంటా. పద ఓకేనా, నడండి. సిఐ గారు వస్తున్నారు, కరెక్ట్ గా ఖైదీల్లాగే ఉండాలి. మేము మేనేజ్ చేస్తాం, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ రా. మన ఇంటి సింగిల్ లా ఉందా? సింగినాథంలో ఉంది. ఏంటి నడుస్తున్నావు? అదే సార్, సింగమే ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పాలి, అర్థం కావట్లేదు. వెరీ గుడ్. శ్రీదేవి స్టేషన్ ఎలా నడుస్తుంది? వ్యాపారం ఎలా నడుస్తుంది అన్నట్టు అలాగే అడుగుతున్నారండి సార్. దేవుడా,
శ్రీదేవి ఎవరు వాళ్ళు? నేను చెప్తాను మేడం, మేమందరం మజ్జిగ కట్టి నేరస్తులు సార్. మజ్జిగ అంటే కరుడు అంటే రొటీన్ గా ఉంటుందని మజ్జిగ అని పద ప్రయోగం చేయండి. అది రొటీన్ గానే ఉంది. నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పరా? నేను ఒక ముసలమ్మ రోడ్డు దాటిస్తుంటే నన్ను అరెస్ట్ చేశారు సార్. మంచి పనే కదరా, ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేను సగం దాకా రోడ్డు దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఆమె చెయ్యి ఇలా ఎదిరించుకొని వెళ్ళిపోయింది సార్. ఆమె గాజులు రెండు నా చేతిలో ఉండిపోయింది. నీ సంగతి ఏంట్రా? దాన్ని టైర్లాట ఆడుకుంటే అరెస్ట్ చేశారు సార్. టైర్లాట ఆడుకుంటే అరెస్ట్ చేయడం అంటే టైర్లా కారు ఉంది సార్. ఈ మధ్య ఫోన్ లో డిపి మార్చా, ఒక బకరా గాని లైన్ లో పెట్టా. నేను అమ్మాయి అనుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు వేసేస్తా ఉంటాడు రా. హలో పద్దు, ఒక ముద్దు వద్దు, పెళ్లి దక్క ఉండాలి హద్దు. అబ్బా చంపేస్తున్నా పద్దు, చంపేస్తున్నా పద్దు. అయినా మీకేంటమ్మా, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, కష్టాలని మాకేగా. ఇంకేమైంది పద్దు? అంటే ఊర్లోంచి తమ్ముడు ఫీజు కట్టాలని ఫోన్ చేశారు, చేతిలో చూస్తే డబ్బులు లేవు. ఎంత కావాలి పద్దు? జస్ట్ 5K. 5K పంపిస్తాను, ఇంకేమైనా అభ్యంతరమా? పంపించండి పద్దు. పద్దు నాటి ఏ కాదు, లాటి లాటి. అరే ఇందాక ఎక్కడ పను? ఆ ఫోన్ మాట్లాడుతున్నా, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్? శ్రీదేవి సార్, ఫోన్ మాట్లాడి పర్మిషన్ ఇచ్చావా? ఫోన్ మాట్లాడమని నేను చెప్పాను. సార్ ఇది సార్ ఇంపార్టెంట్ కాల్స్. చంపేస్తాను స్టేషన్ లో. ఏంట్రా ఫీలింగ్ అవుతుందండి? మా బక్రాగా లేడీ అనమాట. నా నెంబర్ దీనిలోకి వస్తుందండి. రే ఈ ఫోన్ ఎక్కడ నీకు? నాదే సార్, నేనే కొన్నాను సార్. ఇదే కొన్నావా? ఎక్కడ కొట్టేసి? కొట్టలేదు సార్, అది నాదే సార్. మరి రోజు నాతో మాట్లాడేది నేనే సార్. నీ ఫైనాన్స్ కోసం నన్ను ఫైనాన్సింగ్ చేసావరా? చెప్పుకోలేనే ఈ సంఖ్య సిక్కైంది, మొత్తం బొక్కైంది బొక్కైంది. శ్రీదేవి లాలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. అన్ని సెక్షన్లు ఎలిమేదేసి బొక్కలేసి బాబీద దొంగలు కాదని చెప్పరా? ఏంటో దొంగలు కాదు, దొంగలు కాదు, వీళ్ళు కరుడు కట్టి నేరస్తులు సార్. కిడ్నాప్లు, చైన్ స్నాచింగ్లు అన్నీ వీళ్ళే చేస్తారు సార్. అమ్మో అందుకే వీళ్ళని అరెస్ట్ చేస్తాను సార్. నిన్ను నిన్ను రే చెప్పుకోలేనే బాధానితోనే. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫనీ శాంతి, సో ఏ రోల్ ఇచ్చినా కూడా నువ్వు ఎక్కడ సిగ్గుపడకుండా చాలా బాగా చేస్తావు అండ్ 100% న్యాయం చేస్తావు. వెరీ నైస్. రాసే విధం, దాన్ని పెర్ఫార్మెన్స్ చేసే విధం రెండు కూడా శాంతి కుమార్ గారు అద్భుతం. క్యారియాన్ బుజ్జిగట్టి మీకు ఎలా అనిపించింది స్కిట్? సప్తగిరి గారు చాలా చాలా బాగుందండి. అండ్ ఐఎమ్ ష్యూర్ డైరెక్టర్ గారు ఇట్స్ వెరీ గుడ్ అండి, చాలా ఫన్నీగా అనిపించింది. చమక చమక నడుముతో, చలక చలక నడకతో, పళ్ళుకు పళ్ళుకు సొగసుతో, చురక పట్టకి మనసులో చిలకాని పులుకు నుండే మెలిగా నువ్వు దగ్గర నుండే కనుక దిలి ధడక 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 ధడక. స్టార్ట్ చేయాలంటే మన ఆసమ్ జడ్జెస్ ది ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది అవర్ గార్జియస్ అవర్ స్మైలింగ్ రోజా గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ మన క్యూట్ మ్యూజికల్ టెడ్డీ బేర్ మనో గారు. ఈ రోజు మన ఎక్స్ట్రా
సూపర్ జబర్దస్త్ లో మన అందరితో పాటు ఎంటర్టైన్ అవడానికి వచ్చేస్తున్నారు ఒరే బుజ్జిగాటి. సో లెట్స్ వెల్కమ్ దెం. అమ్మా నేను ట్రైలర్ చూసానండి, నిజంగా నేను డిసైడ్ చేయలేకపోతున్నా. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని తెలిసింది, కానీ ఇది రొమాంటిక్ జానర్ లో వెళ్తుందా, లేకపోతే ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్ లో వెళ్తుందా, లేకపోతే రొమాంటిక్ కామెడీయా? వాళ్ళిద్దరు రొమాంటిక్ చేస్తారండి, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా. ఒరే బుజ్జిగా టీప్ ఇక్కడ ఉన్నారు, సో మీ విషెస్ వాళ్ళకి. రాజ్ తరుణ్ చూస్తూనే ఒరే బుజ్జిగా అని పిలవాలనిపిస్తుంది ఎవరికైనా. ఒక ఇంట్లో అబ్బాయి లాగా చాలా సరదా సరదాగా, అతని స్లాంగ్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అండ్ మీరు చెప్పినట్టు ఇంకా ఫుల్ కామెడీ అంటే ఇంకా అందరూ సూపర్ డూపర్ హిట్ చేసేస్తారు. ఆల్ ద బెస్ట్. మనో గారు, రాజ్ తరుణ్ గారికి పెద్ద ఫ్యాన్ నేను, అట్లాగే దస్తగిరి గారికి. ఈ సినిమాయే కాదు, మీ కాంబినేషన్ లో ప్రతి సినిమా హిట్ అవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మరి ఈ సినిమా ద్వారా మీరు వచ్చి మా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, కానీ ఈ రోజు మేము మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం మా షోలో. సో ఆర్ యు గైస్ రెడీ ఫర్ ఎక్స్ట్రా జబర్దస్త్? రెడీ మేడం. ఆల్ రైట్, లెట్స్ బిగిన్.